మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంకు సంబంధించి మరి ఉత్పత్తి విశ్లేషణ 4వ చాప్టర్లో నుంచి మనం చరానుపాతాల సూత్రము లేదా క్షీణ ప్రతిఫల సూత్రం అంటే ఏంటి, దాని యొక్క మరి ఉపయోగం ఏంటి, ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. క్షీణ ప్రతిఫల సూత్రం అంటే ఉత్పత్తి సిద్ధాంతంలో మనకి ప్రధానంగా ఉత్పత్తి జరగడానికి ప్రధానంగా మనం 4 ఉత్పత్తి కారకాలు తోడ్పడతాయని గత క్లాసులో నేర్చుకున్నాం మనం. ఏంటి? 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. అంటే ఈ ఉత్పత్తి కారకాల సహాయంతో ఉత్పత్తి చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే మన యొక్క ఉత్పత్తి విశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించి ఉత్పత్తిని పెంచడానికి అంటే ఉత్పత్తిలో మార్పులు తీసుకురావడానికి ప్రధానంగా 2 సిద్ధాంతాలు మనకి మనం ఈ యొక్క క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది. అందులో ఏంటంటే ఈ ఉత్పత్తి కారకాలు ఏదైతే ఉన్నాయో మనం చెప్పుకున్నట్టు 4 ఉత్పత్తి కారకాలు, ఈ 4 ఉత్పత్తి కారకాలని మొత్తాన్ని మార్చడం అనేది ఒకే కాలంలో స్వల్పకాలంలో మనం చేయలేము. అంటే దీర్ఘకాలంలో మాత్రమే మనం అన్ని ఉత్పత్తి కారకాలని మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి అట్లా కాకుండా ఈ ఉత్పత్తి కారకాల్లో కొన్ని ఉత్పత్తి కారకాలని స్థిరంగా ఉంచి అంటే కొన్ని ఉత్పత్తి కారకాలని మార్చడం ద్వారా కూడా మనం ఉత్పత్తిలో మార్పులు తీసుకురావచ్చు అన్నమాట. సో కాబట్టి అంటే కొన్ని ఉత్పత్తి కారకాలని మనం ఎప్పుడు మార్చగలుగుతాం అంటే స్వల్పకాలంలో మాత్రమే మార్చగలుగుతాం. అన్ని ఉత్పత్తి కారకాలని మనం స్వల్పకాలంలో మార్చలేము. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి విశ్లేషణ సంబంధించి 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటేమో స్వల్పకాలిక విశ్లేషణ, 2వది దీర్ఘకాలిక విశ్లేషణ. అంటే ఏంటి, ఉత్పత్తిలో మార్పులు తీసుకురావడంలో 2 రకాల విశ్లేషణ మనం చూస్తాం ఇక్కడ. ఒకటి ఏంటంటే స్వల్పకాలిక విశ్లేషణ, 2 దీర్ఘకాలిక విశ్లేషణ. స్వల్పకాలిక అంటే ఏంటి, స్వల్పకాలంలో అంటే స్వల్పకాలంలో మనం కొన్ని ఉత్పత్తి కారకాలను మాత్రమే మార్చి కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచి ఉత్పత్తులు ఎలా మార్పులు తీసుకురావచ్చో తెలియజేసే సిద్ధాంతాన్ని మనం చరానుపాతాల సిద్ధాంతం అంటాం. సో అదేవిధంగా దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలు మార్చవచ్చు. సో అన్ని అంటే అన్ని ఉత్పత్తి సాధనాలు అంటే తరహాను మొత్తాన్ని మార్చవచ్చు అక్కడ మనం. సో దాన్ని మనం తరహాను అనుసరించి ప్రతిఫలాల సిద్ధాంతం అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇందులో మొదటిగా మనం మరి స్వల్పకాలానికి సంబంధించిన ఉత్పత్తి విశ్లేషణ ఏదైతే ఉందో చరానుపాతాల సూత్రం ఉంటుంది దాన్ని. సో దాని గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఏంటి చరానుపాతాల సూత్రము అంటే, ఈ యొక్క చరానుపాతాల సూత్రానికి మనకి 19వ శతాబ్దానికి సంబంధించిన డేవిడ్ రికార్డో మరియు మార్షల్ వంటి ఆర్థికవేత్తలు ఈ యొక్క సిద్ధాంతానికి విశేష ప్రాముఖ్యత ఇచ్చటం జరిగింది. ఆ తర్వాత దీన్ని బెన్హమ్, పాల్ శామ్సన్ మొదలు వారు ఈ యొక్క సూత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఈ యొక్క చరానుపాతాల సూత్రాన్ని ముఖ్యంగా విశేషంగా ప్రాముఖ్యతనిచ్చిన వ్యక్తి రికార్డ్ అండ్ మార్షల్ అనమాట. అంటే వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క సూత్రాన్ని వ్యవసాయ రంగానికి పరిమితం చేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. తర్వాత ఆర్థికవేత్తలు దీన్ని మిగతా రంగాలకు కూడా మనం అన్వయించి ఈ యొక్క ఉత్పత్తి విశ్లేషణని చూడవచ్చని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తలు తర్వాత చెప్పడం జరిగింది అనమాట. సో ఏంటి అలా చరానుపాతాల సూత్రం అంటే ఏంది, మరి క్షీణ ప్రతిఫలాల సూత్రం అంటే ఏంటి అంటే, మనం స్వల్పకాలంలో ఇందా మనం చెప్పినట్టు ఇక్కడ ఉత్పత్తి కారకాలను మనం 2 రకాలుగా మార్చుకుంటాం మనం. అంటే స్థిర ఉత్పత్తి అంటే స్వల్పకాలానికి సంబంధించి 2 రకాలుగా చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే, మనం ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఉత్పత్తి కారకాలేమో దీర్ఘకాలంలో అంటే అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి అవకాశం ఉన్న కాలం దీర్ఘకాలం, ఎక్కువ టైంలో మార్చవచ్చు మనం. అదే స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మనం మార్చలేము. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉత్పత్తి కారకాలను 2 రకాలుగా చెప్పుకుంటాం. ఏంటి, స్థిర ఉత్పత్తి కారకాలు, చర ఉత్పత్తి కారకాలని. అంటే ఇది స్వల్పకాలంలో మార్చడానికి వీలు లేని వాటినేమో స్థిర ఉత్పత్తి కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చర అంటే ఇది స్వల్పకాలంలో మార్చడానికి అవకాశం ఉన్న కారకాలు. చర అంటే చేంజ్ చేయడానికి, వేరియబుల్ చేయడానికి అవకాశం ఉన్న ఉత్పత్తి కారకాలు. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, స్వల్పకాలంలో స్థిర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకాలను పెంచడం ద్వారా ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందో ఈ యొక్క చరానుపాతాల సూత్రం విశ్లేషణ చేస్తుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రధానంగా ఉత్పత్తి కారకాలని మనం స్థిరాచారం చెప్పుకున్నప్పుడు శ్రామికుల్ని చర ఉత్పత్తి కారకంగా చెప్పుకుంటున్నాం మనం, శ్రామికుల్ని చర ఉత్పత్తి కారకంగా, భూమినేమో స్థిర ఉత్పత్తి కారకంగా చెప్పుకుంటాం మనం. సో కాబట్టి ఇక్కడ ఏంటి, భూమి అనే దాన్ని స్థిరంగా ఉంచి దీన్ని అనుకుంటే మనం వ్యవసాయ రంగానికి పరిమితం చేశారు కాబట్టి ఆర్థికవేత్తలు
వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న భూమి అనేది స్థిర ఉత్పత్తి కారకంగా భావించి మనం, ఆ యొక్క ఉత్పత్తి కారకానికి కారణమైన శ్రామికుల్ని మనం చర ఉత్పత్తి కారకంగా భావించి ఈ భూమిని స్థిరంగా ఉంచి చరకారకమైన శ్రామికులను కనుక మార్చుకుంటూ పోతే ఉత్పత్తి ఏ విధంగా మారుతుంది, ఏ అనుపాతంలో మార్పులు వస్తుంది అని తెలియజేసే సిద్ధాంతమే చరానుపాతాల సూత్రం అంటాను. కాబట్టి ఇక్కడ స్వల్పకాలంలో స్థిర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకాలను మార్చడం ద్వారా ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేసే విశ్లేషణ లేదా సిద్ధాంతమే మనం చరానుపాతాల సూత్రం అని చెప్పడం జరిగింది. దీన్ని ఎందుకని చరానుపాతాల సూత్రం అంటే, ఇక్కడ చర సాధనాలను మాత్రమే మార్చుతున్నాం కాబట్టి, అంటే చర సాధనాల యొక్క అనుపాతాన్ని మారుస్తున్నాం కాబట్టి దీన్ని మనం చరానుపాతాల సూత్రం అని కూడా చెప్తున్నాం మనం ప్రధానంగా. అయితే ఈ చర ఉత్పత్తి కారకాలను, ఈ యొక్క చర ఉత్పత్తి కారకాల యొక్క అనుపాతాన్ని ఒక దశ వరకు కనుక పెంచుకుంటూ పోతే, చర అంటే శ్రామికులు మనం ఎగ్జాంపుల్ పెంచుకుంటూ పోతే మొదట ఉత్పత్తి పెరుగుతుంది, ఆ తరువాత క్షీణిస్తుంది ఉత్పత్తి అనేది. అంటే ఈ యొక్క స్థిర కారకం మీద ఈ చర సాధనాలను కనుక మనం పెంచుకుంటూ పోతే ఒక స్థాయి వరకు ఉత్పత్తి పెరిగి ఒక స్థాయి తర్వాత ఉత్పత్తి క్షీణిస్తుంది. అంటే అక్కడ వచ్చే ప్రతిఫలాలు క్షీణిస్తుంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని మనం క్షీణ ప్రతిఫలాల సూత్రం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? ఏంటి ఇక్కడ మనం చరానుపాతాల సూత్రం ఎందుకంటున్నాం అంటే చర సాధనాలను మారుస్తున్నాం కాబట్టి. సో స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలు మార్చలేము, కేవలం కొన్ని ఉత్పత్తి సాధనాలే మార్చగలుగుతాము. కాబట్టి ఇక్కడ స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాన్ని మనం లేదా ఉత్పత్తి సాధన స్థిరాచారాన్ని చెప్పుకుంటాం అన్నమాట. దీర్ఘకాలంలో వచ్చేసరికి అన్ని చర సాధనాలే, అన్నింటిని కూడా మార్చడానికి వీలుంటుంది. కాబట్టి ఇక్కడ ఇది స్వల్పకాలానికి సంబంధించిన విశ్లేషణగా చెప్పుకొని మనం ఈ స్వల్పకాలంలో స్థిర ఉత్పత్తి కారకాన్ని స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకాలను మార్చుతూ పోతే ఉత్పత్తి ఏ విధంగా మారుతుందో తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని చరానుపాతాల సూత్రం అంటాను, ఎందుకంటే చర సాధనాలు మారుస్తుంది కాబట్టి. అదేవిధంగా చర సాధనాలు మార్చుకుంటూ పోతే, ఇట్లా మనం పెంచుకుంటూ పోతే ఉత్పత్తి అనేది ఒక స్థాయి వరకు పెరిగి తర్వాత క్షీణించే అవకాశం ఉంది కాబట్టి, అంటే వచ్చే ప్రతిఫలం క్షీణిస్తుంది కాబట్టి దీన్ని క్షీణ ప్రతిఫలాల సూత్రం అని కూడా మనం చెప్పుకుంటున్నాం. సో ఈ సిద్ధాంతానికి సంబంధించి మనం వాళ్ళకి కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. సో ఆ ప్రమేయాల ఆధారంగా ఈ యొక్క సూత్రాన్ని మనం వివరించడం జరుగుతుంది. అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ దీని ఈ యొక్క క్షీణ ప్రతిఫలాల సూత్రము లేదా చరానుపాతాల సూత్రానికి సంబంధించి మార్షల్ ఒక డెఫినేషన్ ఇచ్చిండు. ఏంటి, దీన్ని ప్రధానంగా వ్యవసాయ రంగానికి పరిమితం చేస్తూ ఈ యొక్క డెఫినేషన్ని ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకుంటాము. సో ఏంటి మార్షల్ డెఫినేషను, మార్షల్ యొక్క నిర్వచనము అంటే, వ్యవసాయ రంగంలో మెరుగైన సాగు పద్ధతులు లేనప్పుడు, అంటే సాంకేతిక విజ్ఞానంలో మార్పులు లేదని భావించినప్పుడు శ్రమ మరియు మూలధన ఉత్పత్తి కారకాలను ఎక్కువ పరిమాణంలో ఉపయోగించినప్పుడు క్షీణ ప్రతిఫలాలు వర్తిస్తాయి అని చెప్పిండు. ఏంటి ఇక్కడ, వ్యవసాయ రంగంలో మెరుగైన పద్ధతులు అంటే సాంకేతిక విజ్ఞానం కానీ ఇలాంటి అంశాల్లో మార్పు లేదనుకున్నాం, కేవలం శ్రమని మనం మూలధనాన్ని మార్చుకుంటూ పోతున్నాం, శ్రమని ప్రధానంగా. సో ఈ యొక్క వీటిని మార్చినప్పుడు ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వస్తాయి అని చెప్పేసి మార్షల్ తన యొక్క డెఫినేషన్ని చెప్పడం జరిగింది. సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది మనం చెప్పినట్టు ఇది మరి కొన్ని ప్రమేయాలపై మనం ఆధారపడి ఉందనుకుంటున్నాం. ఏంటి ఆ ప్రమేయాలు చూద్దాం. నెంబర్ 1 ఒకటి ఏంటంటే, ఇది స్వల్పకాలానికి సంబంధించిన విశ్లేషణ. ఏంటి స్వల్పకాలానికి సంబంధించిన విశ్లేషణ అంటే, ఏంటి ఇక్కడ స్వల్పకాలంలో మాత్రమే మనం స్థిర సాధనాలుగా చర సాధనాలుగా చెప్తున్నాం ఉత్పత్తి కారకాలని, అదే దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలని మార్చడానికి వీలుంటుంది. కాబట్టి ఇది మన స్వల్పకాలానికి సంబంధించినదిగా భావించి మనం ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతాన్ని వివరించడం జరుగుతుంది అన్నమాట. స్వల్పకాలానికి సంబంధించి అంటే తక్కువ కాలం 1-2 సంవత్సరాలకు సంబంధించి, దీర్ఘకాలం అంటే 15-10 సంవత్సరాలుగా మనం తీసుకోవచ్చు, 5 నుంచి పైన మనం తీసుకున్నట్టయితే ఇది దీర్ఘకాలంగా చెప్పుకోవచ్చు మనం. సో కాబట్టి 1, ఇది స్వల్పకాలానికి సంబంధించిన విశ్లేషణ. 2, ఉత్పత్తి పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు లేదని భావించాలి. అంటే మనం ఏదైతే ఉత్పత్తి పద్ధతులు ప్రవేశపెట్టినమో వ్యవసాయ రంగంలో చివరి వరకు కూడా ఏ ఉత్పత్తి పద్ధతులను ఉపయోగిస్తున్నాం,
అదేవిధంగా సాంకేతిక విజ్ఞానంలో కూడా మార్పు లేదు. అంటే మనం పురాతన ఏదైతే ఉందో వ్యవస్థలో ఉన్న ఏదైతే సాంకేతిక విజ్ఞానం ఉందో దాన్ని ఉపయోగిస్తాను, అంతేకాని ఆధునిక యంత్రాలని ఆధునిక పనిముట్లని వాటిని మనం ఉపయోగించట్లేదని భావించాలి. అంటే మార్పు లేదు అని భావించాలి. అదేవిధంగా ఇక్కడ శ్రమ మాత్రమే చర ఉత్పత్తి కారకం, మిగతా ఉత్పత్తి సాధనాలన్నీ స్థిరము. అందాక చెప్పినట్టు మనం ఏంటి, ఉత్పత్తి సాధనాలు రెండు రకాలుగా చెప్తున్నాను, ఒకటి స్థిర సాధనాలు, రెండు చర సాధనాలు. అంటే మనం స్వల్పకాలంలో సాధనాలు రెండు రకాలుగా చెప్పుకున్నాం, స్థిరాచర అని. కాబట్టి స్థిర సాధనం అనేది ఇక్కడ భూమిగా తీసుకున్నాం, సో చర సాధనం అనేది శ్రమగా చెప్పండి. శ్రామికులు మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది, అంటే దొరుకుతారు కాబట్టి ఎప్పటికప్పుడు మనం మార్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ శ్రమ యొక్క దాన్ని మాత్రమే చర ఉత్పత్తి కారకంగా భావిస్తున్నాం. చర అంటే వేరియబుల్, మార్చడానికి వీలున్నది అని అర్థం. చర అంటే మార్చడానికి వీలున్న అంశము, కారకము అని. సో కాబట్టి శ్రమను మాత్రమే చర ఉత్పత్తి కారకంగా భావిస్తున్నాం, మిగతా ఉత్పత్తినాలు స్థిరము, అంటే వాటిని మార్చడానికి వీలున్న, స్థిరం అంటే మార్చడానికి వీలు ఉండదు అని చెప్పేసి మనం భావించడం. ఇంకా నాలుగో అంశము, చర ఉత్పత్తి కారకం యొక్క యూనిట్లు సజాతీయంగా ఉంటాయి. చర ఉత్పత్తి కారకం అంటే ఏం చెప్పుకుంటాం, మనం ఇక్కడ శ్రామికులను తీసుకుంటున్నాం కాబట్టి మీకు అక్కడ బ్రాకెట్లో శ్రామికులను సూచించడం జరిగిందనమాట. అంటే శ్రామికులు అంటే ఉత్పత్తి యొక్క దశలో, అంటే మనం ఏదైతే కనుక చర ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించుకుంటున్నామో వ్యవసాయ రంగంలో, లేదా శ్రామికులు ఉపయోగించుకుంటామో, అక్కడ మనం ఎంతమంది శ్రామికుల్ని ఉపయోగించినా కానీ ఆ శ్రామికుల యొక్క నైపుణ్యం ఎట్లా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది అనమాట, సజాతీయంగా. అంటే ఏ అనే శ్రామికుడు 8 గంటలు పనిచేస్తే ఒక 10 బస్తాల ధాన్యాన్ని పండించగలిగితే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బి అనే శ్రామికుడు కూడా 8 గంటలు పనిచేస్తే అదే 10 బస్తాల ధాన్యాన్ని పండించడానికి ఉన్నాడనమాట, అవకాశం ఉంది అనమాట. లేదా ఏ అనే శ్రామికుడు ఒక మీటర్ కూడా 2 గంటల్లో కట్టగలిగితే బిఎన్ఎస్ శ్రామికుడు కూడా 1 మీటరు గోడని 2 గంటల్లోనే కట్టగలుగుతాడు. అంటే శ్రామికులందరూ కూడా ఒకే రకంగా పనిచేస్తారు, అంటే సజాతీయంగా ఉంటాయని భావించాలి మనం. యాక్చువల్గా ఉండదు, ఎందుకంటే శ్రామికుల యొక్క సామర్థ్యంలో నైపుణ్యంలో తేడాలు ఉంటాయి జనరల్గా. కానీ మనకి ఏమనుకుంటాం, తీసుకునే శ్రామికులందరూ కూడా సజాతీయంగా ఉంటారు. ఏఎన్ఎస్ శ్రామికుడు 2 గంటల్లో ఎంతైతే పని చేయగలుగుతాడో బిఎన్ఎస్ శ్రామికుడు కూడా 2 గంటల్లో అదే పని చేయగలుగుతాడు. అదేవిధంగా శ్రీ శ్రామికుడు కూడా. ఇట్లా మనం ఏ శ్రామికుడిని తీసుకున్నా కానీ ఒకే రకమైన సజాతీయంగా ఉంటారు వాళ్ళ పనులు, వాళ్ళ యొక్క సామర్థ్యం అనేది మనం భావించడం జరుగుతుంది. ఇంకా దీని తర్వాత ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని మార్చడం సాధ్యమవుతుంది. అంటే ఉత్పత్తి కారకాలు అంటే ఈ ఒక ఏదైతే మనం తీసుకున్న శ్రామికులు వాళ్ళు వాళ్ళ యొక్క సమ్మేళనం అంటే వాళ్ళని మార్చడానికి అవకాశం ఉంది, పెంచడం తగ్గించడం కానీ. సో ఇది ఒక అంశము. అదేవిధంగా ఉత్పత్తిని మనము భౌతిక యూనిట్లో కొలుస్తాము. అంటే భౌతిక యూనిట్ అనేది మనం కనిపిస్తాం క్వింటాల్ రూపంలో, అంటే కొలుస్తాం అనమాట దానికి కనిపించే విధంగా. కాబట్టి ఉత్పత్తిని మనం భౌతిక యూనిట్లో కొలుస్తాం, ఎన్ని బ్యాగులు, ఎన్ని కేజీలు, ఎన్ని క్వింటాలు అనే దాన్ని మనకి అవి కనిపించే విధంగా వాటిని కొలవడం జరుగుతుంది అనమాట. సో ఇవి ప్రధానమైన ప్రమేయాలు. సో ఈ ప్రమేయాల ఆధారంగా మనం ఈ సూత్రాన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు మనం. ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయదారుడు వద్ద 1-5 ఎకరాల సేద్యపు భూమి ఉందని భావిద్దాం. 1-5 ఎకరాల భూమి సేద్యం చేస్తాను అనుకుందాం. ఇక్కడ భూమి మూలధనాన్ని మనం స్థిర కారకంగా భావిస్తున్నాం, అంటే భూమిని మూలధన స్థిరం అట్టి మార్చడానికి వీలుండదని మనం భావిస్తున్నాం. ఎవరు మారుస్తున్నాం, శ్రమను చరకారకంగా భావించి భూమిపై శ్రామికులు పెంచుకుంటూ పోతే, భూమిపై శ్రామికులు మనం పెంచుకుంటూ పోతే మరి ఉత్పత్తిలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి అని తెలుసుకుంటాం. అంటే ఉత్పత్తులు ఏమేమి ఉత్పత్తులు ఉంటాయి ఇక్కడ, మొత్తం ఉత్పత్తి ఎట్లుంది, సగటు ఉత్పత్తి ఎట్లుంది, అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి ఎట్లుంది, ఎలాంటి మార్పులు వస్తే మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో అంటే ఈ పట్టిక లేదా ఈ ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ఆ ఉత్పత్తులు ఏంటిందో మనం తెలుసుకోవాలి. సో అవి చూద్దాం ఒక్కొక్కటి ఏంది ఇక్కడ. మనం 1 ఇక్కడ అంటే ఈ సూత్ర విశ్లేషణకు ముందు మనం అంటే వ్యవసాయ రంగం మీద 5 ఎకరాల భూమి ఉంది, దాని మీద మనం భూమిని మరి మూలధనాన్ని స్థిరంగా ఉంచడం, శ్రామికులు మాత్రమే మార్చుకుంటూ పోతే ఎట్లుంది అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ యొక్క ఉత్పత్తుల యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందులో ప్రధానంగా 3 ఉత్పత్తులు ఉన్నాయి. 1 మనం తెలుసుకోవాల్సింది మొత్తం ఉత్పత్తి అంటే ఏంది, దీని ఇంగ్లీష్లో టోటల్ ప్రొడక్ట్ అంటాం. సగటు ఉత్పత్తి అంటే ఏంది, దీని ఇంగ్లీష్లో మనం యావరేజ్ ప్రొడక్ట్ అంటాం.
అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి అంటే మార్జినల్ ప్రొడక్ట్ అంటాం. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి అందులో మొదటిగా నెంబర్ వన్, మొత్తం ఉత్పత్తి. అంటే మొత్తం ఉత్పత్తి అంటే ఏంది అంటే ఉత్పత్తి కారకాలన్నింటినీ ఉపయోగించడం ద్వారా ఏర్పడ్డ మొత్తం ఉత్పత్తినే, లేదా ఏర్పడ్డ మొత్తం ఉత్పత్తినే మనం మొత్తం ఉత్పత్తి అంటాం. అంటే ఏంది, మనం ఒక ఉత్పత్తి కార్యక్రమంలో ఎంతమంది శ్రామికులను ఉపయోగిస్తున్నాం అంటే ఏంది, ఒక 10 మంది శ్రామికులను ఉపయోగిస్తున్నాం అనుకుందాం. ఒక 10 మంది శ్రామికులను ఇస్తున్నాం. ఈ 10 మంది శ్రామికుల్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి కార్యక్రమంలో ఎంత ఉత్పత్తి వచ్చింది అని చెప్తే అదే టోటల్ ప్రొడక్ట్, అదే మొత్తం ఉత్పత్తి. లేదా మనం ఇంకేం చెప్పుకోవచ్చు, ఉత్పత్తి కార్యక్రమంలో నియమించిన శ్రామికుల యొక్క అందరి ఉత్పత్తినే మొత్తం ఉత్పత్తి అనొచ్చు. ఏదైనా ఒక ఉత్పత్తి కార్యక్రమంలో నియమించిన శ్రామికుల యొక్క అందరి ఉత్పత్తినే మనం టోటల్ ప్రొడక్ట్ లేదా మొత్తం ఉత్పత్తి అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఉత్పత్తి కార్యక్రమంలో మళ్ళీ ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఒక 5 శ్రామికుల్ని నియమించడం వల్ల ఒక 50 ఉత్పత్తి అయినాయి అనుకోండి. దాన్ని మనం ఆ యొక్క 5 యొక్క మొత్తం ఉత్పత్తి 50 అని చెప్తాం అనమాట. సో అదొక అంశం. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కింద ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫస్ట్ కాలంలో శ్రామికులు, తర్వాత టీపీ అని చెప్పిన, టీపీ అంటే టోటల్ ప్రొడక్ట్ అంటే మొత్తం ఉత్పత్తి, తర్వాత ఏపీ అని చెప్పిన, ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్ట్ అంటే సగటు ఉత్పత్తి, తర్వాత ఎంపీ అని చెప్పిన, ఎంపీ అంటే మార్జినల్ ప్రొడక్ట్ అంటే ఉపాంత ఉత్పత్తి. ఇప్పుడు మొత్తం ఉత్పత్తి అంటే ఏం చెప్పినాను, ఇక్కడ ఒక శ్రామికుడు టీపీ చూడండి, ఇక్కడ టీపీని అబ్జర్వ్ చేయండి, టీపీ అనే కాన్సెప్ట్ని శ్రామికుల్ని మిగతాది పక్కన పెట్టండి. శ్రామికులు టీపీ అంటే ఇది శ్రామికులు, ఒక శ్రామిక నియమించిన ఏదైనా ఒక పెన్నులు కంపెనీయో లేదా ఒక అనుకున్నాం మనం, ఒక శ్రామికుని ఉపయోగిస్తే అక్కడ మొత్తం ప్రొడక్ట్ ఎంత అయింది, టీపీ 8 బ్యాగులో లేదా 8 అనుకుందాం మనం, 8 ఉత్పత్తి అయినాయి. అంటే ఇది ఒక శ్రామికుడి వల్ల 8 ఉత్పత్తి అయినాయి. తర్వాత ఎంతమంది నియమించిన మనం, 2 నియమించను, ఆ 2 నియమిస్తే ఎంత ఉత్పత్తి వచ్చింది, 20. అంటే ఇది మొత్తం ఉత్పత్తి 20, అంటే 2 ఉత్పత్తి కార్యక్రమంలో పనిచేయటం వల్ల మనకు వచ్చిన ఉత్పత్తి 20 అని చెప్పుకోండి. అంటే ఇది మొత్తం ఉత్పత్తి, అంటే 2 వల్ల వచ్చిన మొత్తం ఉత్పత్తి 20. సో అదేవిధంగా ముగ్గును ఉపయోగించను, 8 వచ్చినాయి, 36. సరే ముగ్గురిని ఉపయోగించడం వల్ల ఎంత వస్తువులు ఉత్పత్తి అయినాయి అంటే 36. అంటే ఉత్పత్తి కార్యక్రమం ఎంతమంది నియమిస్తున్నాం, వాళ్ళ ద్వారా వచ్చిన మొత్తం ప్రొడక్ట్ ఎంత అనే దాన్ని మనం మొత్తం ఉత్పత్తి అంటాం. అంటే ఈ మొత్తం ఉత్పత్తి దేని మీద ఆధారపడింది, శ్రామికుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అంటే శ్రామికుల సంఖ్య పెంచుతూ పోతే మొత్తం ఉత్పత్తి కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మొత్తం ఉత్పత్తి అంటే మనకు ఒకసారి 2 కొడుతురు టోటల్ ప్రొడక్ట్ అంటాం, లేదా మొత్తం ఉత్పత్తి అంటాం. ఏం రాయొచ్చు మనం, అంటే ఉత్పత్తి కార్యక్రమంలో నియమించిన శ్రామికుల యొక్క అందరి ఉత్పత్తి అని రాయొచ్చు, లేదా ఉత్పత్తి కారకాలన్నింటినీ ఉపయోగించడం ద్వారా ఏర్పడిన ఉత్పత్తిని కూడా మనం మొత్తం ఉత్పత్తి అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మొత్తం ఉత్పత్తి అనేది శ్రామికుల యొక్క సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక అంశము. ఇప్పుడు మనం సగటు ఉత్పత్తి అంటే చూద్దాం. సగటు ఉత్పత్తి అంటే మనం దాన్ని ఇంగ్లీష్లో యావరేజ్ ప్రొడక్ట్ అంటాం. ఏమంటారు, యావరేజ్ ప్రొడక్ట్. అంటే ఏంది, సగటు ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వచ్చేదాన్ని మనం సగటు ఉత్పత్తి అంటాం. ఏంటి, మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వస్తే దాన్ని వచ్చేదాన్ని సగటు ఉత్పత్తి అంటాం. అంటే ఇదేం చెప్తుంది అంటే ఒక్కొక్క శ్రామికుడి ద్వారా ఎంత వస్తువులు ఉత్పత్తి అయ్యే అనేది ఇది తెలియజేస్తుంది మనకి. ఒక్కొక్క శ్రామికుడి ద్వారా 8 ఉత్పత్తి అవుతున్నాయి అనేది విషయాన్ని ఇది సగటు ఉత్పత్తి మనకి తెలియజేస్తుంది. దాన్ని మన ఇంగ్లీష్లో ఏపీ ఈక్వల్ టు అంటే టీపీ బై ఎల్, టీపీ బై ఎల్ అంటే టీపీ, ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్ట్ అనుకున్నాం, టీపీ అంటే టోటల్ ప్రొడక్ట్, బై లేబర్ అంటే శ్రామికులు, నెంబర్ ఆఫ్ లేబర్స్ అంటే శ్రామికుల సంఖ్య. అంటే ఏంది, ఎంత వస్తువులు ఉత్పత్తి అయినాయి, ఆ వస్తువుల ఉత్పత్తికి ఎంతమంది కారణమయ్యారు, సో దాన్ని మొత్తం ఉత్పత్తిని ఆ యొక్క నియమించిన శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వచ్చేదాన్ని మనం సగటు ఉత్పత్తి అంటాం అనమాట. సగటు ఉత్పత్తి అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఉత్పత్తి కార్యక్రమంలో ఒక 10 శ్రామికులు పనిచేస్తున్నారు అనుకుందాం. ఒక ఉత్పత్తి కార్యక్రమంలో 10 శ్రామికులు పనిచేస్తున్నారు అనుకుందాం. సో వాళ్ళ వల్ల మొత్తం ఉత్పత్తి ఎంత, 100 ఉత్పత్తి అయినాయి. ఎన్ని వస్తువులు, 100 ఉత్పత్తి అయినాయి. ఇప్పుడు ఒక్కొక్కని యొక్క ఉత్పత్తి ఎంత, లేదా సగటు ఉత్పత్తి ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం మనం,
అంటే ఆ ఎన్ని వస్తువులు ఉత్పత్తి అయినాయి? 100. ఆ 100 వస్తువులు ఉత్పత్తి చేయడానికి ఎంతమంది శ్రామికులు? అంటే 10. అంటే 100/10 అంటే ఈక్వల్ టు 10 వస్తుంది. అంటే ఇది ఒక్కొక్క శ్రామికుల ద్వారా 10 వస్తువులు ఉత్పత్తి అయినాయని మనం తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇచ్చాం మనం, 20 వస్తువులు ఉత్పత్తి అయినాయి మొత్తం టోటల్, దానికి శ్రామికులు ఇద్దరు పనిచేస్తున్నారు అనుకుందాం. అంటే ఒక్కొక్క శ్రామికుడి ద్వారా అంటే ఎంత అనుకోవాలి మనం? అంటే 20 టోటల్ ప్రొడక్టు, ఎంతమంది శ్రామికులు పనిచేశారు? ఇద్దరు. అంటే 2 20/2 అంటే 2 10 20 అంటే 10 అంటే సగటు ఉత్పత్తి. అంటే ఒక శ్రామికుడి ద్వారా ఉత్పత్తి అయిన వస్తువు ఎంత అంటే 10 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టేబుల్ కూడా ఇచ్చినాం, శ్రామికుల సంఖ్య, టోటల్ ప్రొడక్టు, ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్టు, ఎంపీని పక్కన పెట్టుకోండి. అంటే ఒక శ్రామికుడు అప్పుడు ఎన్ని వస్తువులు ఉత్పత్తి అయినాయి? మొత్తం 8. సగటు ఉత్పత్తి కూడా ఏమైంది? 8 అయింది, ఎందుకంటే ఒకటే ఉండదు కాబట్టి అక్కడ. అదే ఇద్దరు శ్రామికుల ద్వారా 20 వస్తువులు ఉత్పత్తి అయినాయి. మరి ఒక్కొక్క శ్రామికుల ద్వారా అంటే ఎంత ఏం చేసినాం? 20/2 అంటే 2 10 20. కాబట్టి ఏపీలో యావరేజ్ ప్రొడక్ట్లో 10 చూపించినాం. అదేవిధంగా ముగ్గురు శ్రామికుల ద్వారా ఎన్ని వస్తువులు ఉత్పత్తి అయినాయి? 36 మొత్తం ఉత్పత్తి టీపీ. ముగ్గురు శ్రామికులు పనిచేస్తే మొత్తం వస్తువులు 36 అయినాయి. మరి ఒక్కొక్కరి ద్వారా అంటే సగటు ఉత్పత్తి ఎంత అంటే ఏం చేసినాం? 36/3 అంటే 3 12 36. కాబట్టి సగటు ఉత్పత్తిలో మూడో శ్రామికుడి యొక్క సగటు ఉత్పత్తి ఎంత అంటే 12. ఇట్లా మనం సగటు ఉత్పత్తిని తెలుసుకుంటాం. మొత్తం ఉత్పత్తిని ఆ యొక్క శ్రామికుల సంఖ్యతో భాగిస్తే మనకి సగటు ఉత్పత్తి అనేది వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనకి 2 మార్క్స్లో కూడా ఒక్కోసారి ఎగ్జామ్లో సగటు ఉత్పత్తి అని అడగడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది సగటు ఉత్పత్తి. అంటే ఇంకా మూడో అంశము ఉపాంత ఉత్పత్తి. ఏంటి ఉపాంత ఉత్పత్తి? ఏంటి ఉపాంత ఉత్పత్తి అంటే? దీన్ని ఇంగ్లీష్లో మనం మార్జినల్ ప్రొడక్ట్ అంటాం. ఏమంటారు? మార్జినల్ ప్రొడక్ట్ అంటే ఏంది? అదనంగా మార్జినల్, ఇందాక మన గత క్లాస్లో వచ్చింది క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం, అప్పుడు ఉపాంత ప్రయోజనం చెప్పుకున్నాం. ఉపాంత అంటే అర్థం గుర్తేమని చెప్పుకోవాలి మనం? గుర్తుంచుకోవాలి అదనంగా అని. అంటే ఉపాంత అనే రంగంలోనే మనకి అదనంగా అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఉపాంత ఉత్పత్తి అంటే ఇక్కడ అదనంగా ఒక శ్రామికుడిని నియమించడం వలన, అదనంగా ఒక శ్రామికుడిని నియమించడం వలన వచ్చిన అదనపు ఉత్పత్తినే మనం ఉపాంత ఉత్పత్తి అంటాం. అదనంగా ఒక శ్రామికుడిని నియమించడం వల్ల వచ్చిన అదనపు ఉత్పత్తిని మనం ఉపాంత ఉత్పత్తి అంటాం. ఏంటి ఉపాంత అంటే? అదనంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని మనం మొత్తం ఉత్పత్తిలో మార్పు అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? మొత్తం ఉత్పత్తిలో మార్పు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ చూద్దాం. మనం శ్రామికులు ఇచ్చినాం, అదేవిధంగా టోటల్ ప్రొడక్ట్ ఇచ్చినాం టీపీ, అదేవిధంగా యావరేజ్ ప్రొడక్ట్ ఇచ్చినాం. ఇప్పుడు యావరేజ్ ప్రొడక్ట్ని మర్చిపోండి, ఎంపీని చూద్దాం, అంటే మార్జినల్ ప్రొడక్ట్ని చూద్దాం. అంటే టీపీని కేవలం మార్జినల్ ప్రొడక్ట్ని చూద్దాం. చూడండి ఇక్కడ ఒక్కొక్క శ్రామికుడి అప్పుడు 8 వస్తువులు ఉత్పత్తి జరిగింది. కాబట్టి ఎంపీ అదనపు ఉత్పత్తి కూడా ఎంత ఉంటుంది? 8. ఎందుకంటే అదనంగా ఎవరు లేదు, ఒక్కడే పనిచేస్తున్నాయి కాబట్టి అదే టోటల్ ప్రొడక్టు, అదే మార్జినల్ ప్రొడక్టు, అదే ఎంపీ అన్నట్టు. కాబట్టి 8 చూపించను. తర్వాత ఏం చేసినాము? ఒకటికి అదనంగా రెండో శ్రామికుడు నియమించను. అంటే ఒకటికి అదనంగా ఎంత వచ్చారు? ఇంకొకళ్ళు వచ్చారు 1+1 కాబట్టి 1+1కి ఇంకొక 1 కలిపితే ఎంత? 2. కాబట్టి ఇద్దరు శ్రామికులు పనిచేశారు. చూడండి ఇక్కడ ఇద్దరు శ్రామికులు అప్పుడు ఎంత వచ్చింది ఉత్పత్తి? టోటల్ ప్రొడక్టు 20. ఎంత వచ్చింది? 20. మొదటి శ్రామికుడు అప్పుడు 8, అదనంగా ఒక శ్రామికుడు రెండో వాడు జాయిన్ కావడం వల్ల వచ్చిన ఉత్పత్తి 20. అంటే అదనంగా ఒక శ్రామికుడు నియమిస్తే వచ్చిన అదనపు ఉత్పత్తి ఎంత? 8/20 అయింది. ఎంత వచ్చింది అదనంగా అంటే? 12. అంటే 8కి 12 కలిస్తే 20. కాబట్టి అదనపు ఉత్పత్తి ఎంత? 12. కాబట్టి రెండో శ్రామికుడు ఎదురుగా మనం మార్జినల్ ప్రొడక్ట్ అంటే ఎంపీ యొక్క కాలంలో ఏం చూపించను? 12 చూపించను. అంటే అదనపు ఉత్పత్తిని 12గా చూపించను. మనం ఇందాక ఏం చెప్పినాం? దీన్నే మొత్తం ఉత్పత్తిలో మార్పు అని కూడా చెప్పాను. కాబట్టి మొదటి శ్రామికుడు అప్పుడు 8 ఉంది, రెండో శ్రామికుడు అప్పుడు 20 అయింది వస్తువుల ఉత్పత్తి. మొదటి శ్రామికుడు అప్పుడు 8 వస్తువులు ఉత్పత్తి అయింది, రెండో శ్రామికుడు అప్పుడు 8 వస్తువులు 20 వస్తువులు ఉత్పత్తి అయింది. కాబట్టి మొత్తం ఉత్పత్తిలో మార్పు ఎంత వచ్చింది? 8/20 అయింది. ఎంత మార్పు వచ్చింది? 12 వస్తువులు. కాబట్టి దాన్ని మనం రెండో శ్రామికుడి దగ్గర ఉపాంత ఉత్పత్తిగా చూపిస్తున్నాం 12. సో అదేవిధంగా ఇంకా చూడండి, 2 తర్వాత మూడో శ్రామికుడు నియమించడం. మూడో శ్రామికుడు నియమిస్తే ఎంత వచ్చింది మొత్తం ఉత్పత్తి? 36. అంటే ఇద్దరు శ్రామికులకి అదనంగా ఇంకొక నియమించడం వల్ల ముగ్గురయ్యారు. అంటే మొత్తం 3 అంటే ఇప్పుడు ఏంది? అదనంగా ఒక శ్రామికుడు జాయిన్ అయ్యాడు. సో అదనంగా శ్రామికుడిగా జాయిన్ కావడం వల్ల మొత్తం ఉత్పత్తి ఇంత ముందు 20 ఎంతైంది? 36 అయింది. అంటే ఇక్కడ అదనంగా ఎంత వచ్చింది? 16. కాబట్టి అదనంగా అంటే రెండవ శ్రామికుడు అదనంగా ఇంకొకడిని, మూడో వ్యక్తిని నియమించడం వల్ల
వచ్చిన అదనపు ఉత్పత్తి ఎంత అంటే 36. అంటే అదనంగా ఎంత వచ్చింది? 36 అంటే 20 16 కలపడం వల్ల అదనంగా వచ్చిన ఉత్పత్తి 16 వస్తువులు. కాబట్టి 36 అయింది. కాబట్టి అదనంగా వచ్చిన ఉత్పత్తి 16 కాబట్టి మూడో శ్రామికుడి దగ్గర మనం ఎంపీలో చూడండి మార్జినల్ ప్రొడక్ట్ కాలంలో 16 చూపించను. అంటే ఇక్కడ మొత్తం ఉత్పత్తిలో మార్పు 36 అంటే మొత్తం మార్పు 16. కాబట్టి ఇట్లా మనం ఉపాంత ఉత్పత్తిని తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క టేబుల్ అంతా కూడా మనం తర్వాత టేబుల్స్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఉపాంత ఉత్పత్తి అంటే అదనంగా ఒక శ్రామికుడిని నియమించడం వల్ల వచ్చిన అదనపు ఉత్పత్తిని మనం ఉపాంత ఉత్పత్తి అంటాం. కాబట్టి ఈ యొక్క సూత్రానికి అంటే ఈ యొక్క చరానుపాత సిద్ధాంతాన్ని లేదా క్షీణ ప్రతిఫల సిద్ధాంతాన్ని విశ్లేషణ చేయాలంటే ఈ యొక్క అంటే ఆ పట్టికని అర్థం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఈ మూడు ఉత్పత్తుల గురించి మనం తెలుసుకోవాలి. మొత్తం ఉత్పత్తి అంటే ఏంది, సగటు ఉత్పత్తి అంటే ఏంది, ఉపాంత ఉత్పత్తి. ఇవి మనకి ఒక్కొక్కసారి 2 మార్క్స్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇవి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మనకి గ్రూప్స్లోకి పోయినప్పుడు కూడా వీటిని గురించి మొత్తం ఉత్పత్తి అంటే ఏంది, సగటు ఉత్పత్తి అంటే ఏంది, ఉపాంత ఉత్పత్తి అనే అది అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం వినియోగదారు అక్కడ ఒక వ్యవసాయదారు వద్ద 5 ఎకరాల భూమి ఉందని చెప్పేసి మనం అనుకున్నాం కదా. 5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మీద మనం మూలధనాన్ని భూమిని స్థిరంగా ఉంచి శ్రామికులను కనుక మార్చుకుంటూ పోతే ఉత్పత్తి ఏ విధంగా వస్తుందో మనకి తెలియజేయడం కోసం ఒక పట్టిక ఉంటుంది. ఆ పట్టిక మరియు ఆ పటం ద్వారా మనం ఆ యొక్క క్షీణ ప్రతిఫల లేదా చరానుపాత సిద్ధాంతం చూడటం జరుగుతుంది. దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.